హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కప్ కేక్స్ అండి. కేక్ ప్యాన్ లేకుండా కప్స్తో తయారు చేసుకోవచ్చు. చాలా స్పాంజీ లాగా మెత్తగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కేక్ తయారు చేయడం కోసం ఒక గిన్నెలో 2x తీసుకోవాలి. 2x బదులు 1/2 కప్ కర్డ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అండి, స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి విక్సర్తో. బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ లాగా వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదా, క్రీమ్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు మైదా పిండి, జల్లించి పెట్టుకునే మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. కేక్ రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. దీనిలో కావాలంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు, 1/4 డ్రాప్స్. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఎలర్చీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి, క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఉంటే దాంట్లోకి కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ అనేది కరెక్టే వచ్చింది కాబట్టి నేనేం యాడ్ చేయలేదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు కప్స్ తీసుకోవాలి. నేను ఐస్ క్రీమ్ కప్స్ యూజ్ చేస్తున్నాను. దాంట్లోకి 1/2 కేక్ బ్యాటర్ని 1/2 యాడ్ చేసుకోవాలి. 1/2 యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి ఉడికినప్పుడు ఉబ్బుతాయి కదా, పైకి వచ్చేస్తాయి కాబట్టి 1/2 యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒకసారి ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా అవి పోతాయి. ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత దాంట్లోకి కావాలంటే మీరు నట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పొడి చేసి పెట్టుకున్నాను కొంచెం సన్నగా. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఉంటే కిస్మిస్, ల్యాండెడ్స్ ఉంటే ల్యాండెడ్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవచ్చు లేదా కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. ఒక ప్రీహీట్ చేసుకోవాలి దాన్ని 5 మినిట్స్. దాంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టుకోవాలి. తర్వాత
పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేయాలి. హీట్ అయిపోయిన తర్వాత ఈ కేక్స్ అనేవి ఆ స్టాండ్ పైన అడ్జస్ట్ చేసుకోవాలి, నీట్గా సర్దుకోవాలి, కింద పడిపోకుండా నీట్గా పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 1/2 అవర్ సిమ్లో హీట్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసి కేక్స్ రెడీ అయ్యాయా లేదా చూస్తున్నాను. కేక్స్ ఉడికాయా లేదా అని చూడడం కోసం ఒక టూత్పిక్ని కానీ ఒక ఫోర్క్ని కానీ కుచ్చి చూస్తే తడి లేకుండా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్స్ రెడీ అయిపోయాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే, కేక్ రెడీ అవ్వలేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి బేక్ చేయాలి. ఇప్పుడు వాటిని పక్కకు పెట్టుకోవాలి, దాంట్లోనే ఉంచకూడదు. చల్లారిన తర్వాత, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వీటిని కప్స్లో నుంచి కేక్స్ తీయాలండి, వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు. చల్లారిపోయాయి కదా, ఇప్పుడు కప్స్లో నుంచి కేక్ తీయడానికి ఇలా 2 చేతులతో ఒకసారి అలా అని చాక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా చివర్లు కట్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. కేక్ మోల్డ్స్ లేకుండా టీ కప్స్తో కానీ ఐస్ క్రీమ్ కప్స్తో కానీ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. చాలా మెత్తగా స్పాంజీలాగా వచ్చింది కేక్, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.